ప్రతిరోజూ వ్యాయామం చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర ట్రెస్ కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని వెంకటాద్రి చెరువు వద్ద 10 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం శ్రీధర్, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమద్, మాజీ మార్కెట్ చైర్మన్ దయాకర్ రావు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట స్వామి గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజు, శేఖర్ గౌడ్, శివరాత్రి నరసింహులు, బండార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వారి పర్వతం 10 లక్షలు వెచ్చించి ఓపెన్ జిమ్, 2 ఓపెన్ జిమ్లు ఇవాళ నిర్మాణం కోసం ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కటకం శ్రీధర్ గారు, గ్రామ సర్పంచ్ గారు, అదేవిధంగా ఇతర నాయకులు, వార్డు మెంబర్లతో పాటు మేమందరం కూడా వివిధ గ్రూపుల్లో ఉన్న బాధ్యులందరం కూడా గ్రామ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులతో పాటు గ్రామంలోని వివిధ నాయకులందరూ కూడా ఇక్కడ జరుగుతారు. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ప్రకృతి వనము నిర్మాణం కూడా జరుగుతూ ఉన్నది. ప్రజలకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంట్లో నుండి బయటకు వస్తుంటే కొద్దిసేపు కాలం కాలక్షేపం చేసుకుంటానికి ఇటువంటి ప్రకృతి వనాలు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్న తరుణంలో ఇవి కూడా, ఎందుకంటే పట్టణంలో ఇవాళ చూస్తూ ఉన్నాం, అన్ని గ్రామాల్లో చిన్న గ్రామంలో కూడా ఆరోగ్యం పైన శ్రద్ధ అందరూ కూడా వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ కోవిడ్ నేపథ్యంలో గత 8 నెలల నుంచి మనకు ఈ మహమ్మారి ఏదైతే ద్వారా బాధ కలుగుతూ ఉన్నాయో దీన్ని నివారించుకునేటానికి, కొద్దిగా శరీరం కాపాడుకునేందుకు ఈ వ్యాయామం అందరూ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వసతులు రావడం చాలా సంతోషకరం. మరొకసారి ఇద్దరు జట్టు మా అందరి తరఫున వారికి ఇటువంటి సౌకర్యం